విజయనగరం జిల్లా చీపురుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు వారి కార్యాలయంలో ఖరీఫ్ 2020 సబ్సిడీపై వరి విత్తనాలను విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో 1121 ఎంటియు విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశారు. 68% విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేస్తారన్నారు. రైతుల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారన్నారు. రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎంత విత్తనాలు అనేవి పొందుపరచడమైందన్నారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ 85% రైతులందరికీ ఎంటియు 1121 విత్తనాల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. గోడౌన్ ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసరావు, మేసాల్ విశ్వేశ్వరరావు, పొన్నాడు వెంకటరమణ, 4 మండలాల వ్యవసాయ శాఖ ఏవోలు కేఆర్ఎల్ అరుణ్ కుమార్, పి సంగీత, ఎం అనురాధ, డి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. సబ్సిడీ మీద ఈరోజు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 1121 ఎంటియు 1121 విజయనగరం జిల్లా వరకు కూడా అందరూ కూడా విజయనగరం జిల్లా అంతా కూడాను మరి అధికారులు నిర్ణయించింది రైతులు కోరుకుంటుంది. 1121కి పండించినట్టయితే తప్పకుండా ప్రభుత్వమే పర్చేజ్ చేయవలసి వచ్చినప్పుడు రేపు మిల్లర్ల దగ్గర నుంచి కూడా రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి 1121ని రేపు మిల్లర్స్ కమ్ముకునేటప్పుడు కానీ లేదు మిల్లర్స్ నుంచి మళ్ళీ మన డిఎం సివిల్ సప్లైస్కి కూడా బియ్యం ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి 1121ని మన అందరం కూడా పెద్దల మంత్రి గారు కానివ్వండి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని తగ్గట్టునే మనం 68% వరకు కూడా ఈరోజు వ్యవసాయంలో ఏదైతే మీ గ్రామాల్లోని ఎంత వ్యవసాయం పాడికైతే వేస్తాం వరి విత్తనాలు వేస్తాం అనడంతో 68% వరకు కూడా ఇవ్వడం జరిగింది. 68% సంబంధించిన ఆర్మ్స్ కూడా మీ అందరికి కూడా ఇచ్చారు. ఎస్సీలకి ఎంత ఇవ్వాలి, ఎస్టీలకి ఎంత ఇవ్వాలి, ఉమెన్కి ఎంత ఇవ్వాలి, సన్న చిన్నకారు రైతులందరికీ కూడా ఎంత విత్తనాలు ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, దానికి సంబంధించినంత వరకు కూడా మన దగ్గర రికార్డు కూడా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ప్రధానంగా సమస్య వస్తుంది మీకు, ఎందుకంటే 5 ఎకరాలు ఉన్న రైతులు కానివ్వండి, పెద్ద రైతులు కానివ్వండి, లేదు ప్రజాప్రతినిధి కానీ నుంచి ఒత్తిడి వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఒత్తిడి నుంచి మీరు అధిగమించడానికి మేము రైతులు కూడా ఇక్కడే ప్రభుత్వం సెలక్షన్ చేసేసింది. మీకు ఓటీపీ ఇస్తుంది, ఆ ఓటీపీ ప్రకారం ఎవరికైతే మీరు ఇప్పుడే ఏవో గారు చెప్పారు ఓటీపీ ఇస్తారు, ఆ ఓటీపీ ప్రకారం అందరికీ కూడా మీరు విత్తనాలు 68% సబ్సిడీకి ఇవ్వండి, మిగిలిన ఏదైతే రిమైనింగ్ ఉందో అంతా కూడా మనం 100%కి మనం సబ్సిడీ లేకుండా మిగిలినంతా కూడా మనం రైతులందరికీ కూడా ఈ 1121 విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ప్రభుత్వం దీనికి మండలాల వైజ్ కూడా డివైడ్ చేయండి, మరి 23 నుంచి 28 చీపురుపల్లి, అలాగే గరివిడి